మీరు ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఈ రోజు ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటి నేను అంటే యాక్చువల్ గా మాది ప్రాపర్ గనవరం అండి కాకపోతే సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ కాకతీయుల్స్ అండి అంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ 25 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ స్టార్ట్ చేసి ఆయన ఏదైతే హైటెక్ సిటీకి స్టార్ట్ చేసిన తర్వాత నాంది పలికారో 25 ఇయర్స్ సందర్భంగా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయనకి మేము ఇచ్చే గ్రాటిట్యూడ్ సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ అండి ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున వేల మంది లక్షల మంది హాజరవుతున్నారు ఈ రోజున ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్ల హైదరాబాద్ ఈ రోజున ఈ స్టేజ్ కి రావడం జరుగుతుంది ఎందుకంటే ఆయన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు మారారు మారినా సరే ఆయన తీసుకొచ్చిన ఒక ఐటీ విప్లవం వల్న ఆయన అభివృద్ధి మాంత్రికుడిగా పేరు వచ్చి దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారు బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు ఆయన 20 సంవత్సరాలు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన గనక ఈ రోజున మన మధ్యలో ఉంటే అసలుకి నిజంగా చెప్పాలంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తం మారుమోగే విధంగా ఉండేది ఒక అవినీతి పరుడు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున జైల్లో పెట్టి ఈ రోజున ఈ వేడుకలకి దూరం చేశాడు ఒకటే నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నా నువ్వు ఒక సైకో అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అయితే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్రమ అరెస్ట్ చేసి గత 50 రోజుల నుండి జైల్లో పెట్టి ఈ రోజున ఈ వేడుకలకి దూరం చేసి ప్రజల నుండి ఏ విధంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడో జగన్మోహన్ రెడ్డి ముందు ముందు తెలుసుకుంటాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ఐటీని తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్ది ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏంటో తెలుసు 98 ముందు బిఫోర్ హైదరాబాద్ 98 ఆఫ్టర్ హైదరాబాద్ ఏంటో తెలుసు ఈ రోజున చూస్తే మీకు జూబ్లీ చెక్ పోస్ట్ నుండి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్లు రేడియస్లో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది ఈ రోజున ఇలా చేస్తూ చూస్తూ పోతే ఒక మాదాపూరే కాదు సైబరాబాద్ నగరాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఒక అంతకుముందు సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలు ఉండేవి ఈ రోజున సైబరాబాద్ ఈ రోజున శంషాబాద్ అనేది ఒక రెండు నగరాలని సృష్టించి ఈ రోజున అభివృద్ధి 50 కిలోమీటర్లు జూబ్లీ చెక్ పోస్ట్ నుండి ఉరకలెత్తిచ్చారు చంద్రబాబు నాయుడు గారు దట్ ఈస్ ద విజన్ ఒక విజనరీ లీడర్ ఒక ప్రిజనరీ లీడర్ జైల్లో పెడితే ఒక విజనరీ లీడర్ జైల్లో మగ్గుతున్నాడు దీనికి రేపు పొద్దున కాలమే సమాధానం చెప్తుంది ఎన్ని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎంత తొక్కుదామని ట్రై చేసినా ఆయన ఒక రబ్బర్ బద్దులాగా ఎగిరి పైకి లేస్తాడే కానీ నీలాగా దడిచి వ్యవస్థలు మేనేజ్ చేసే మనిషి కాదు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బయట తిరిగి పబ్బం గడుపుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కానీ ఐటీ కానీ తెలుసు ఈ రోజున ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జగన్ దృష్టిలో ఐటీ అంటే ఐఎమ్ టెర్రరిస్ట్ వాడు ఒక టెర్రరిస్ట్ కాబట్టి ఒక రాజకీయ ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాది కాబట్టి ఐటీ అంటే ఏంటో కూడా ఎబ్రివేషన్ తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అందుకనే ఏం చెప్తామండి ఈ రోజున ప్రజలు చూస్తున్నారు 25 సంవత్సరాల ఒక సిల్వర్ జూబీ ఫంక్షన్ హైటెక్ సిటీకి ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ వలన ఈ రోజున హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందిందో నేను చెప్పవసల ఆఖరికి మా అబ్బాయి 7 సంవత్సరాలు మా నా కొడుకు కూడా తెలుసు దట్ ఈస్ ద చంద్రబాబు నాయుడు సిబిఎన్ అంటే ఒక బ్రాండ్ సిబిఎన్ అంటే ఒక వ్యవస్థ సిబిఎన్ అంటే ఒక రాజకీయ చాణక్యుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి రావడానికి ప్రధాన ఉద్దేశం మేము యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చామండి సో బేసికల్గా చంద్రబాబు నాయుడు గారికి గ్రాట్యూట్యూడ్ తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో ఆయన వల్ల ఎంతో మంది ఎన్నో విధాలుగా లాభపడ్డారు ఓకే చిన్న కారు రైతుల నుంచి రైతు సంఘం బాగుపడింది అలాగే చాలామంది ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు వెళ్ళి వేరే స్టేట్స్కి ఉద్యోగాలు చేసుకొని చాలామంది ఉన్నారు చాలా జీవితాలు బాగుపడ్డాయి సో ప్లస్ దాంట్లో నేను కూడా ఒక చిన్న దాన్ని అనమాట ఊరి నుంచి వచ్చిన అమ్మాయిని ఓకే సో ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ చాలామంది బెనిఫిట్ అయ్యారు సో ఆ గ్రాట్యూట్యూడ్ తెలియజేసే ఉద్దేశంతో నేను రావడం జరిగిందండి ఇక్కడ అంటే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధికి కృతజ్ఞత తెలపాలని ఈరోజు ఒక ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది సో మరి అంటే చంద్రబాబు గారు ఒక అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చేశారనుకుంటున్నారు కేవలం హైదరాబాద్కేనా నో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసినవి కూడా చాలా ఉన్నాయండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సో లైక్ జన్మభూమి ప్రోగ్రామ్స్ కానివ్వండి మహిళా సాధికారత స్కీమ్స్ కానివ్వండి ఈ డ్వాక్రా గ్రూప్లు కూడా చాలా ఆయన ప్రమోట్ చేశారండి అప్పుడు ఉన్నప్పుడు ఆయన సో ఆ విధంగా చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు ఈవెన్ హైదరాబాద్ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఊళ్ళో నుంచి వాళ్ళకి మేము చదువుకొని ఇంజనీర్లం అయ్యి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు కానీ ఆయన వచ్చిన తర్వాత ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఆయన ఇన్ విజనరీ తోటి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్థాపించారు కదండి సో వాళ్ళందరూ ఊరు నుంచి వచ్చి
మేము చదువుకుంటాం ఇంజనీరింగ్ అనే కళ కూడా ఉండేది కాదేమో వాళ్ళకి. సో అది ఈయన నిజం చేశారు చాలా మందికి. సో ఊరి నుంచి వచ్చి, సో హైదరాబాద్ ఒక్కటే కాదండి, చాలా వేరే ఊర్ల నుంచి వచ్చి వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు. చంద్రబాబు గారి వల్ల అంటే నిజంగానే ఫ్యామిలీస్ కానివ్వండి లేదా చాలామంది మీరు అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది కానీ నిజంగా చంద్రబాబు గారి డెవలప్మెంట్ వల్ల ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారంట? అబ్సల్యూట్లీ మంచి పొజిషన్లో ఉన్నారండి. సైబర్ టవర్ కట్టినప్పుడు నేను చూశానండి, మేము ఎక్కడో ఉండేవాళ్ళం, ఏదో అక్కడ కట్టారంట ఒక బిల్డింగ్ వెళ్ళి చూద్దామని వచ్చినప్పుడు ఏమీ లేదండి, ఒక్క బిల్డింగే ఉందన్నమాట. అప్పుడు మాకు అంత అర్థమయ్యలేదు అసలు ఏంటి బిల్డింగ్ ఐటీ అంటారు ఇది అంటారు అని చెప్పేసి. దాని తర్వాత మాకు అర్థమైందండి, దానికి అనుసరించి ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎన్నో లైక్ యూటెక్ మైక్రోసాఫ్ట్, యూటెక్ ఐఎస్బి, ఐసిఐసిఐ బిల్డింగ్ ఫస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయిందండి. సో వీటి ఇవన్నీ రావడానికి కారణం ఆయన యొక్క కృషి, ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క విజన్ చాలా ఉందండి. దానివల్ల ఒక ఐటీ రంగమే కాకుండా వేరే మీరు ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ తీసుకోండి, ఇంకా హార్డ్వేర్ ఇండస్ట్రీ తీసుకోండి, వేరే చాలా సమస్యలు వచ్చాయండి.